తొమ్మిదవ తరగతి వలస కూలి పాఠ్యభాగ రచయిత ముకురాల రామిరెడ్డి, పాడింది డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన. చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్రెపడని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళ సాగరము నిండేది కాదని, చౌటమడుగులు ఏ ఎండే కోయిల సాగరం నిండేది కాదని. పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరి. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకిసిరి పోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టక పోతివా. తిరిగి మన్యం కొండ దేవుని దిక్కుమొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరి. మెరిగి చాపకు బొచ్చే చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరు జాలరి. పోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఏడవుంటివో లేబరీ ఎన్నడొస్తావు జాలరి. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకుమబ్బుల ముసురులో కార్తీక పుణ్యము వెళ్లిపాయే. ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ, జల పిడుగు పొర్లాడి భద్రా చలము మెట్లకు తాకెనంట. ఎక్కడుంటివి లేబరీ ఎన్నడొస్తావు జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరి, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరు జాలరి.